हेलो फ्रेंड्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो नन ये वीडियो लो अल्लूर सीतारामराजु डिस्ट्रिक्ट नी 2024 लो ये पार्टी सొంతం చేసుకోబోతుందో ఈ వీడియోలో పూర్తి డీటెయల్స్ అయితే మీ ముందర ఉంచుతాను। ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తేనే గాని ఎవరు గెలుస్తారు అన్నదైతే మీరు నిర్ధారించుకోలేరు। ఎందుకంటే ఇక్కడ రెండు రకాల విశ్లేషణలు ఉంటాయి। ఆ రెండు రకాల విశ్లేషణలు ఏంటి అన్నది మున్ముందు అయితే మీకు తెలుస్తుంది। సో ఓవరాల్ గా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకి మొత్తం మూడు నియోజకవర్గాలు అయితే ఉన్నాయి। ఒకటి అరకు వ్యాలీ, రెండు పాడేరు, మూడు రంపచోడవరం అన్నమాట। సో మొత్తం ఈ మూడు నియోజకవర్గాల్లో 2024 లో ఎవరు కైవసం చేసుకుంటారు అన్నది నేను ఇక్కడ రెండు రకాల విశ్లేషణలు అయితే చెప్తాను। మొదటి విశ్లేషణ ఎట్లా అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తే, అంటే పొత్తు లేకుండా ఎవరికి వారు పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు, ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అన్న డీటెయిల్స్ చెప్తాను। అలాగే ఇంకొక రెండో విశ్లేషణ ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరికొన్ని పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎంత వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉందన్నది పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీ ముందర ఉంచడానికి ప్రయత్నిస్తాను। సో మొదటిగా నా మొదటి విశ్లేషణ ఏంటి అంటే ఎవరికి వారు ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తే ఈ నియోజకవర్గాలు ఎవరెవరు ఎంతంత ఏమేమి కైవసం చేసుకుంటారన్నది చూద్దాం। సో మొదటిగా అరకు వ్యాలీ అన్నమాట। సో అరకు వ్యాలీలో ఎవరు ఏ అభ్యర్థిని నిలబెట్టినా గాని వైఎస్ఆర్సీపీకి విజయడంక మోగే అవకాశం భారీ ఎత్తులో కనిపిస్తుంది। అంతేకాదు ఇక్కడ మెజారిటీ ఎట్లీస్ట్ 25 మెజారిటీ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ। సో జేఎస్పీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, వాళ్ళకి ఓట్లు అయితే వస్తాయి కానీ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి అయితే లేదు ఇక్కడ। మిగతా వాటికి ఓట్లు అయితే వస్తాయి, బట్ వైఎస్ఆర్సీపీకి మాత్రము అత్యధిక మెజారిటీతో వచ్చే అవకాశం అయితే ఉంది అరకు వ్యాలీ అయితే। సో ఇక రెండోది వచ్చేసరికి పాడేరు అన్నమాట। సో పాడేరులో కూడా మనకి ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన అభ్యర్థే ఇక్కడ కూడా గెలుపొందుతారనే ఊహాగానాలే కాదు అంచనాలు కూడా ఇక్కడ చాలా మట్టికి ఉన్నాయి। సో ఇందులో కూడా మనకి వైఎస్ఆర్సీపీ విజయడంక మోగిస్తుంది, అండ్ ఎవరైతే జనసేన టీడీపీ తరపు పోటీ చేస్తారో వాళ్ళు ఎంత ప్రభావం చూపే పరిస్థితుల్లో అయితే ఇక్కడ లేరు। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే రంపచోడవరం అన్నమాట। సో రంపచోడవరంలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి। మొదట్లో ఇది టైట్ ఫైట్ అనుకున్నాము, కానీ ఇక్కడున్న అభ్యర్థులను బేస్ చేసుకుని చూసుకుంటే గనక మనకి ఇక్కడ టైట్ ఫైట్ ఉన్నట్టయితే కనిపించట్లేదు। ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 10,000 నుంచి ఒక 25,000 మెజారిటీ వరకు వైఎస్ఆర్సీపీనే కైవశం చేసుకునే అవకాశాలు చాలా భారీగా కనిపిస్తున్నాయి। ఇది ఇండివిజువల్ గా పోటీ చేస్తే అల్లూరు సీతారామరాజు గారి డిస్టిక్ లో వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాని క్లీన్ స్వీప్ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు। సో ఇక్కడ టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఓట్ల పరంగా కొంతవరకు పోటీ ఇచ్చినా గానీ అక్కడ ఏ సీటు గెలుచుకునే అవకాశం జనసేనకు గానీ టీడీపీకి గానీ ఉన్నట్లయితే మనకు కనిపించడం లేదు। సరే, ఇంకా అప్కమింగ్ డేస్ లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, వీళ్ళిద్దరూ కలిపి పోటీ చేస్తే ఎవరి ప్రభావం ఎంత ఉంటుంది, ఎవరు ఏ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటారన్నది కూడా చూద్దాం ఇక్కడ మనము। సో మొదటిగా అరకు వ్యాలీ అన్నమాట। సో కలిసి వచ్చిన విడిగా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలిచే అవకాశాలు అయితే చాలా ఎత్తులో కనిపిస్తున్నాయి। అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆ పార్టీ ఏ అభ్యర్థి నిలబడితే ఆ అభ్యర్థి ఇక్కడ గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి। అంతేకాదు మెజారిటీ కూడా ఏం తగ్గే అవకాశం అయితే ఇక్కడ కనిపించట్లేదు అరకు వ్యాలీలో। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే పాడేరు అన్నమాట. సో పాడేరులో కూడా ఎవరు వచ్చినా గానీ, ఎవరు కంబైన్ అయి వచ్చినా గానీ ఇక్కడ గెలిచేది వైఎస్ఆర్సీపీకి అన్నట్లే కనిపిస్తుంది పాడేరులో కూడా। ఇక్కడ కూడా జనసేన టీడీపీ కలిసినా గానీ ఎలాంటి ప్రభావం చూపించినట్లయితే మనకు కనిపించడం లేదు ఇక్కడ ఏమీని। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే రంపచోడవరం అన్నమాట. రంపచోడవరంలో కూడా ఇక్కడ మనకి టైట్ ఫైట్ నడుస్తుంది అని ఊహించాము, కానీ ఇక్కడ టైట్ ఫైట్ అయితే నడుస్తున్నట్టయితే మనకి ఏం కనిపించట్లేదు। ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ జెండా పాతేటట్టు కనిపిస్తుంది। ఇక్కడ మనకి టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, అభ్యర్థులు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీతో పోటీ పడే
అవకాశంలో ఉన్నట్టయితే ఇక్కడ కూడా మాకు అనేది కనిపించట్లేదు. సో ఓవరాల్ గా ఇద్దరు కలిపి వచ్చినా గానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇక్కడ ఆపే అవకాశం అయితే కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కలిపి వచ్చినా కలవకుండా వచ్చినా ఈ జిల్లానైతే క్లీన్ స్వీప్ చేస్తున్నారు అనడంలో పెద్ద డౌట్ అయితే ఏం పడాల్సిన అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ కి సంబంధించిన అనాలసిస్. సో ఇలాంటి వీడియోస్ నేను చాలా సర్వేస్ అయితే చేశాను, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్నం, కడప, అనకాపల్లి, గుంటూరు, ఇవన్నీ డిస్టిక్స్ కూడా చేశాను నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. సో ఇలాంటి వీడియోస్ కనుక మీకు చూడాలి, ఈ సర్వేస్ అన్ని చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.